హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షాస్ హోమ్లీ థాట్స్. ఈరోజు మన ఛానల్లో కోల్డ్ అండ్ కాఫ్కి ఒక అద్భుతమైన రెమెడీ అండి. అదే ఈ రోజుల్లో మన హింసించే ఈ జలుబు, దగ్గు, మనకి గొంతులో కిచకిచ ఉంది కదా, దానికన్నమాట. సో దీనికోసం మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పసుపు, అలాగే దాల్చిన చెక్క, లవంగాలు, తులసి, నిమ్మకాయ, అల్లం. మనకి స్వీట్నెస్ కావాలి అనుకుంటే కనుక కొంచెం బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంతమంది తేనెని కూడా యాడ్ చేస్తున్నారు, అది మీ ఇష్టం అన్నమాట. నెక్స్ట్ ఇదిగో ఇలా చూపించిన విధంగా నేను స్టవ్ మీద ఇక్కడ ఒక బౌల్ పెట్టుకున్నాను కదా, చూపించినంత గ్లాస్ ఉంది కదా, ఈ గ్లాస్తో నేను 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని ఇక్కడ నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను అన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, దీనిలో మనం ఏం చేయాలి అంటే నేను ఇక్కడ 7 లవంగాలు తీసుకున్నాను. 7 లవంగాల్ని, 1 ఇంచ్ దాల్చిన చెక్కని, అలాగే 1-5 గ్రామ్స్ నేను పీల్ చేసుకుని అల్లాన్ని ఇక్కడ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను, దాన్ని యాడ్ చేసుకుంటున్నాను అన్నమాట. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని కొంచెం సేపు మరగనివ్వాలి, అంటే 2 మినిట్స్ చాలు మనం దీన్ని మరిగించడానికి. అలాగే దీన్ని కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకోండి. సో ఇలా మరిగేటప్పుడు దీనివల్ల ప్రయోజనాలను చెప్పుకుందాం. ఇక్కడ మనం అల్లం యాడ్ చేసుకున్నాం కదా, ఈ అల్లం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. మనలో ఉన్న వాతాన్ని తీసేస్తుంది, అలాగే మన నర్వ్స్ని బ్లడ్ సర్క్యులేషన్ చేయడానికి చాలా బాగా పనిచేస్తుంది. గొంతులో ఏమన్నా కఫం ఉంటే కనుక ఆ కఫాన్ని కూడా తీసేస్తుంది అన్నమాట. లవంగాలు ఉన్నాయి కదా, ఈ లవంగాలు అనేవి చాలా మంచివి అండి. మనకి నోట్లో ఏమన్నా బ్యాడ్ జెమ్స్ ఉంటే కనుక వాటిని కిల్ చేస్తుంది ఇది. సో అలాగే దాల్చిన చెక్క, ఇది మనకి గొంతులో ఉండే కఫాన్నే కాదండి, మన కడుపులో కూడా ఏమన్నా కఫం ఉంది అంటే దాన్ని కూడా ఈ దాల్చిన చెక్క అనేది చాలా బాగా పనిచేస్తుంది తీసివేయడానికి. సో ఇవే కాక చాలామంది మిరియాలు, ఇంకా ఇలాచి, అలాగే ధనియాలు చాలానే వేసుకుంటున్నారండి. వీటిని అన్నిటినీ వేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే, ఒకవేళ వేడి వల్ల వచ్చిన కాఫ్ అయితే దీనివల్ల కొంచెం ఎక్కువయ్యే ప్రమాదం కూడా ఉంది. ఈ ఇంగ్రీడియంట్స్ అయితే సఫిషియంట్ అండి మనకి కోల్డ్ అండ్ కాఫ్కి. చూసారు కదా, దీనిలో నేను కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను 1 స్పూన్ పసుపుని యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి దీనిలో బాగా తిప్పుతున్నాను అన్నమాట. అలాగే పసుపు వల్ల కూడా చాలా మంచి గుణాలు ఉన్నాయండి, ఇది మంచి యాంటీబయోటిక్ లా పనిచేస్తుంది అన్నమాట. దీన్ని వేసిన తర్వాత నేను ఇక్కడ తులసి ఆకులను వేసుకుంటున్నాను. ఇక్కడ నేను 10 తులసి ఆకులు తీసుకున్నానండి. ఈ తులసి ఆకుల్ని నా చేతితోనే తుంపి దీనిలో వేస్తున్నాను. మీకు కనుక తులసి ఆకులు కనుక అందుబాటులో లేకపోతే మీరు దీని బదులు మింట్ని యాడ్ చేసుకోండి. మింట్ అయినా సేమ్ ఇలాగే ఉంటుంది, దానివల్ల కూడా మన గొంతులో కఫం అనేది పోతుంది. కాకపోతే మింట్ కంటే ఇంకా తులసి ఆకులు అయితే ఇంకా చాలా మంచివి అన్నమాట. ఇప్పుడు ఈ తులసి ఆకుల్లో రసం దానిలో దిగేలాగా, అలాగే పసుపులో ఉన్న పచ్చివాసన పోయేదాకా మనం దీన్ని కొంచెం సేపు మరిగించాలి, అంటే 3 మినిట్స్ సరిపోతుంది దీన్ని మరిగించడానికి. ఇంకా అంతకంటే ఎక్కువ టైం అయితే అవసరం లేదన్నమాట. దీన్ని అలాగా తిప్పుతూ కొంచెం సేపు మరిగించిన తర్వాత ఇంకా దించేసుకోవడమే. సో దీన్ని ఆల్రెడీ మా సిస్టర్ ట్రై చేశారండి, తనకి కోల్డ్ అండ్ కాఫ్ స్నీజింగ్ ప్రాబ్లం కూడా ఉంది 15 డేస్. సో దీన్ని 7 డేస్ ట్రై చేసింది, తగ్గిపోయింది. సో అందుకనే మన ఇయర్స్ కూడా ఉపయోగపడుతుందని దీన్ని చేసి చూపిస్తున్నాను నేను. సో ఇలా చల్లారిపోయిన దాన్ని నేను తీసుకుని జస్ట్ ఫిల్టర్ చేస్తున్నానండి, స్ట్రైనర్ యూస్ చేసి. ఇక్కడ ఇలా ఫిల్టర్ చేసిన దానిలో మనం జస్ట్ 1 లెమన్ యాడ్ చేసుకున్నామంటే సరిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదిగో ఇలా స్ట్రైనర్తో యాడ్ చేసుకున్నాను. చూడండి మంచి కలర్ఫుల్గా ఉంది, అదే కాక ఇది మంచి టేస్ట్గా కూడా ఉంటుంది తాగడానికి. అన్ని ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు దీన్ని తాగడానికి, మంట అలాంటిది ఏమి ఉండదు. కొంచెం లెమన్ యాడ్ చేశారు అంటే మంచి అరోమా వస్తుంది. దీనిలో ఉన్న ప్రతి ఇంగ్రీడియంట్ టేస్ట్ అనేది కూడా మీకు తెలుస్తుంది తాగేటప్పుడు. కాదు నాకు కొంచెం బెల్లం యాడ్ చేస్తే బాగుంటుందంటే మీరు బెల్లాన్ని అయితే కొంచెం యాడ్ చేసుకోండి, లేదంటే హనీని కూడా యాడ్ చేసుకోండి. నేను ఇక్కడైతే నిమ్మకాయని యాడ్ చేసుకున్నాను. ఇదిగోండి టేస్టీ అండ్ హెల్దీ మంచి ఔషధం మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను అన్నమాట. దీన్ని తాగడం వల్ల మన ఇమ్యూనిటీ కూడా పెరుగుతుందండి, అలాగే దీన్ని మనం ఎప్పుడైనా తీసుకోవచ్చు, ఏ ఏజ్ వారైనా తీసుకోవచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని కొట్టారంటే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బై ఫ్రెండ్స్.